కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలతో ప్రకటించిన మానిఫెస్టోని తన విజయానికి బాటలు వేస్తాయన్నారు ఆ పార్టీ కోదాడ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి. బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు ఒట్టి భూటకమని, కేవలం ఆ పార్టీకి చెందిన వ్యక్తులకే దక్కుతున్నాయనేది ప్రజలు గుర్తించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందనేది ప్రజలు విశ్వసిస్తున్నారని చెబుతున్న ఉత్తమ్ పద్మావతితో మా ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్. ఆరుగురు అభ్యర్థులకు ప్రకటించడం జరిగింది. ఆ ఆరు యొక్క నియోజకవర్గంలో కోదాడ నియోజకవర్గం కూడా ఉండడం జరిగింది. కోదాడ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉత్తమ్ పద్మావతి బలం నిలుస్తున్నారు. ప్రస్తుతం ఉత్తమ్ పద్మావతితో ఉన్నారు. మేడం చెప్పండి, మీ ఎదురు జాబితాలోనే మీరు టికెట్ సంపాదించారు, అదేవిధంగా టికెట్ వచ్చిన తర్వాత నియోజకవర్గంలో వివిధ మండలాల్లో పర్యటిస్తున్నారు, ప్రజల నుండి ఎలా స్పందన వస్తుంది? చాలా మంచి స్పందన వస్తుంది. నేనైతే ఈ మన సోనియా గాంధీ గారు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో గడప గడక తీసుకువెళ్ళమన్నారు. అదే దాంట్లో నేను ప్రతి మండలం కూడా తిరుగుతున్నాను. ఆరు గ్యారంటీ స్కీమ్స్ గురించి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వెళ్తుంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తున్న విషయాలు ఏంటంటే, ఆల్రెడీ ప్రజా సంక్షేమ పథకాలు మేము చాలా ప్రవేశపెట్టడం జరిగింది, ఆ సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందినాయి, ఈ యొక్క ఆరు గ్యారంటీ స్కీమ్స్ అనేవి కేవలం ఎన్నికల డ్రామా అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. దీని ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ నేతలు చెప్పింది ఇంకా వినదలుచుకోలేదండి. యావత్ రాష్ట్రము విసిగిపోయింది. వాళ్ళు చెప్పినవి అమలు చేయలేదు, ప్రజలే చెప్తున్నారు. మరి ఎన్నికలు వచ్చినప్పుడు ఏ పార్టీ వాళ్ళు వాళ్ళు ఏమేమి చేస్తారనేది ప్రజలకు చెప్పాలి, అది మా బాధ్యత. అది మేము చెప్పుకుంటుంటే అది ఎందుకు అంటే ఏం సమాధానం చెప్తాం చెప్పండి. ముఖ్యంగా అండి, మీరు ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది ఇదే సమయంలో. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కోదాడ నియోజకవర్గం సంబంధించిన ముఖ్య నేతలే కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వాళ్ళతో సంప్రదించడం జరిగింది, వారు చేరిక సిద్ధంగా ఉండడం జరిగింది. సో ఈ పరిణామం వల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం ఏ విధంగా ఉంటుంది? ప్రయోజనం అంటున్నా, ఆఫ్కోర్స్ ఇది నా ఒపీనియన్లో కోదాడ నియోజకవర్గానికి సంబంధించి చాలా చారిత్రాత్మకంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లోకల్ టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన అభ్యర్థి గురించి వాళ్ళు ఇంటర్నల్ ఏదో ఉండింది, దానికి వాళ్ళు అసమ్మతిగా ఉన్నారు. మరి వాళ్ళు వ్యక్తపరిచారు కూడా, చాలా టైం కూడా ఇచ్చినట్టున్నారు. సరే, ఇప్పుడు ఎవరి రాజకీయ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి, తప్పకుండా ఇదైతే నేను పూర్తిగా పెద్ద ఎత్తున వెల్కమ్ చేస్తున్నాను వాళ్ళని. తప్పకుండా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మొత్తానికి కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క ఆరు గ్యారంటీ స్కీమ్స్ అనేవి కాంగ్రెస్ పార్టీకి బాసన వెళ్ళిపోతున్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయాలు, ముఖ్యంగా వాళ్ళు అభివృద్ధి చేసిన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని చెప్పే విషయాలు మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే అది చేసి చూపిస్తుందని చెప్పి ప్రజల్లో బాగుంది కాబట్టి కోదాడ నియోజకవర్గంలో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని చెప్పేసి ఉత్తమ్ పద్మావతి చెప్తున్నారు. కోదాడ నుండి కెమెరా రవితో పులారం బిగ్ టీవీ.